మోదీ ఇటీవల ఆచార్య చాణిక్య కౌశల్ వికాస్ పథకాన్ని ఎక్కడ ప్రారంభించారు మహారాష్ట్ర రాష్ట్రంలో దీన్ని ప్రారంభించడం జరిగింది నెక్స్ట్ క్వశ్చన్ కేంద్ర మంత్రి డాక్టర్ వీరేంద్ర కుమార్ పంతొమ్మిదవ దివ్య కళా మేళాను ఎక్కడ ప్రారంభించారు విశాఖపట్నంలో నెక్స్ట్ క్వశ్చన్ ఓపెన్ వాటర్ స్విమ్మింగ్ క్యాంపెయిన్ ఇటీవల ఎక్కడ ప్రారంభించబడింది అండమాన్ నికోబార్ దీవుల్లో ఇటీవల ఏ దేశంలో పులసన్ తుఫాను విధ్వంసం సృష్టించింది చైనా దేశంలో ఇటీవల రాజు మిరప పండుగను ఎక్కడ జరుపుకున్నారు నాగాలాండ్ రాష్ట్రంలో నలభై ఐదవ చెస్ ఒలింపియాడ్లో ఓపెన్ మరియు మహిళల విభాగంలో భారత్ ఏ పథకాన్ని సాధించింది బంగార పతకాన్ని ఐఐటి ఢిల్లీ విడుదల చేసిన రోడ్డు భద్రతపై భారతదేశ స్థితి నివేదిక రెండు వేల ఇరవై నాలుగులో అత్యధిక రోడ్డు ప్రమాద మరణాల రేటు కలిగినటువంటి రాష్ట్రంగా ఏ రాష్ట్రం నిలిచింది తమిళనాడు రాష్ట్రము ఇది అత్యధిక రోడ్డు మరణాలు సంభవిస్తున్నాయి మహారాష్ట్ర తమిళనాడులో ఆస్కార్ రెండు వేల ఇరవై ఐదు కోసం భారతదేశ అధికారిక ఎంట్రికా ఏ చిత్రం ఎంపికైంది లాపట లేడీస్ యూనివర్స్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు టైటిల్ను ఇటీవల ఎవరు గెలుచుకున్నారు రియా సింగ ఇటీవల గిన్నెస్ వరల్డ్ రికార్డ్స్ ద్వారా భారతీయ చలన చిత్ర పరిశ్రమలో అత్యుత్తమ నటుడి అవార్డు ఎవరికి లభించింది చిరంజీవి కొనిదెల్ల తెలుగు ఇండస్ట్రీకి సంబంధించిన వాడు సింగపూర్ గ్రాండ్ ప్రీ రెండు వేల ఇరవై నాలుగుని ఇటీవల ఎవరు గెలుచుకున్నారు లాండో నోరిస్ ఏ దేశ వ్యోమగాములు ఉలేజ్ కోనోనింకో అండ్ మరియు నికోలాయ్ చబ్బు అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో ఎక్కువ కాలం గడిపినందుకు కొత్త రికార్డు సృష్టించారు వాళ్ళు ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు రష్యాకి యూకే పార్లమెంటులో గ్లోబల్ ప్రెస్టీజ్ అవార్డు ఎవరికి లభించింది వినోద్ బచ్చన్ ఆగ్నేసియాలోని ఏ దేశంలో స్వలింగ సంపర్కుల వివాహానికి ఇటీవల చట్టపరమైనటువంటి హోదా లభించింది థాయిలాండ్ దేశానికి ఇటీవల ఏ రాష్ట్రం మంకిడియా కమ్యూనిటీకి ప్రత్యేక గిరిజన సమూహం హోదాను ఇచ్చింది ఒడిస్సా రాష్ట్రం ఏ రాష్ట్రంలోని జింగి కోటా యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్కి నామినేట్ చేయబడింది తమిళనాడులో ఉన్నటువంటి జింగి కోటాకి ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ని నామినేట్ చేయడం జరిగింది ఇటీవల భారతదేశం నుండి ఆయుధాల అతిపెద్ద దిగుమతిదారుడిగా ఎవరు అవతరించారు అర్మేనియా దేశం మొదటి జాతీయ భద్రత సెమీ కండక్టర్ తయారీ కర్మాగారం శక్తిని స్థాపించడానికి భారత ప్రభుత్వం ఏ దేశంతో ఒప్పందం కుదుర్చుకుంది అమెరికా దేశంతో విద్యార్థులు స్మార్ట్ ఫోన్లను ఉపయోగించకుండా నిషేధించాలని ఇటీవల ఎవరు చట్టం చేశారు కాలిఫోర్నియా ఇటీవల విడుదల చేసిన ఆసియా పవర్ ఇండెక్స్లో భారతదేశం ర్యాంక్ ఎంత మూడవది ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఏ నగరంలో మూడు పరమరుద్ర సూపర్ కంప్యూటర్లను జాతికి అంకితం చేశారు పూణేలో మహారాష్ట్రలో ఉన్నటువంటి పూణేలో ఇటీవల ఎస్ఎన్పి గ్లోబల్ రేటింగ్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థిక వృద్ధిని ఎంత శాతంగా అంచనా వేసింది సిక్స్ పాయింట్ ఎయిట్ శాతంగా శక్తివంతమైన సాహెద్ వన్ థర్టీ సిక్స్ బి డ్రోను ఇటీవల ఏ దేశం ఆవిష్కరించింది ఇరాన్ దేశం ఇటీవల విడుదల చేసిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఎవరు అగ్రస్థానంలో ఉన్నారు స్విట్జర్లాండ్ దేశం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం నీల్గై మరియు పంటలను దెబ్బతీసే నీల్గై మరియు పంటలను దెబ్బతీసే అడవి పందులను చంపుతుంది బీహార్ రాష్ట్రం ప్రతిభావంతులైన విద్యార్థులకు సహాయాన్ని అందించడానికి ఇటీవల సీఎం సాత్ పథకం ఎక్కడ ప్రారంభించబడింది త్రిపుర రాష్ట్రంలో ఇటీవల అనుభవజ్ఞులు మరియు వాటి కుటుంబాలకు మద్దతుగా ప్రాజెక్టు నమనను ప్రారంభించిన సాయుధ దళం ఏది ఇండియన్ నేవీ ఏ భారతీయ నౌకాదళ నౌకా ఇటీవల స్పానిష్ షిప్ అటాలియాతో అటాలియాతో మ్యారిటైమ్ పార్ట్నర్ ఎక్సర్సైజ్లో పాల్గొంది ఐఎన్ఎస్ తబర్ ఇండియన్ నేవల్ సర్వీస్ తబర్ వినూత్న హాలిడే హీస్ట్ ప్రచారానికి ఇటీవల ఏ రాష్ట్ర పర్యాటకం పటా గోల్డ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగుని గెలుచుకుంది కేరళ రాష్ట్రం మోనా అగర్వాల్ ఇటీవల రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ ఒలింపిక్స్లో ప్యారిస్ పారా ఒలింపిక్స్లో ఏ ఈవెంట్లో కాంస్య పథకాన్ని గెలుచుకుంది షూటింగ్ ఈవెంట్లో ఇటీవల ఆసియన్ క్యాడెడ్ జూడో ఛాంపియన్షిప్లో రజిత పథకాన్ని గెలుచుకున్న భారతీయ క్రీడాకారిణి ఎవరు హిమాన్సి టోకాస్ ఇటీవల ఏడవ రాష్ట్రీయ పోషన్ మా పోషన్ మా ఎక్కడ ప్రారంభించబడింది గాంధీనగర్ గుజరాత్ రాష్ట్రంలో కంటెంట్ని నియంత్రించడానికి ప్రభావితం చేసేవారిని ప్రోత్సహించడానికి మరియు ప్రభుత్వ కార్యక్రమాలను ప్రోత్సహించడానికి ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం కొత్త డిజిటల్ పాలసీని ఆమోదించింది ఉత్తరప్రదేశ్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారా ఒలింపిక్స్లో రెండు వందల మీటర్ల రేసులో భారతదేశానికి మొదటి కాంస్య పతకాన్ని సాధించి చరిత్ర సృష్టించిన భారతీయ క్రీడాకారుడు ఎవరు పాల్ రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారా నితీష్ కుమార్ ఏ ఈవెంట్లో బంగారు పథకాన్ని సాధించారు బ్యాడ్మింటన్ ఈవెంట్లో ఎక్సర్సైజ్ వరుణ్ వరుణ ఇటీవల వార్తల్లో కనిపించింది ఇది భారతదేశం మరియు ఏ దేశం మధ్య ద్వైపాక్షిక నౌకాదళ వ్యాయామం ఫ్రాన్స్ దేశానికి ఇటీవల వార్తల్లో చూసిన డోరాండ్ కప్ ఏ క్రీడలకు సంబంధించింది ఫుట్బాల్ ఏ సంస్థ ఇటీవల రాబందుల కౌంట్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ కార్యక్రమాన్ని ప్రారంభించింది వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ వరల్డ్ వైడ్ ఫండ్ ఫర్ నేచర్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారా మహిళల వందల మీటర్ల టీ ట్వంటీ ఈవెంట్లో దీప్తి జీవన్జీ దీప్తి జీవన్జీ ఏ పథకాన్ని గెలుచుకుంది కంచు పథకాన్ని ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల అపరాజిత మహిళలు మరియు పిల్లల బిల్లు రెండు వేల ఇరవై నాలుగును ఆమోదించింది పశ్చిమ బెంగాల్ ఏ సంస్థ ఇటీవల ఇండియా డెవలప్మెంట్ అప్డేట్ మారుతున్న గ్లోబల్ కాంటెక్స్ట్లో భారతదేశ వాణిజ్య అవకాశాలు నివేదికను విడుదల చేసింది ప్రపంచ బ్యాంకు ఇటీవల వార్తల్లో నిలిచినటువంటి కోన్యాకులు ఏ రాష్ట్రంలో అతిపెద్ద తెగలు నాగాలాండ్ రాష్ట్రంలో ఇటీవల మొదటి అంతర్జాతీయ సోలార్ ఫెస్టివల్ను ఎక్కడ నిర్వహించబడింది న్యూఢిల్లీలో ఇటీవల భారత ప్రధాని జల్ సంచయ్ జన్ భాగీదారి ఏ రాష్ట్రంలో ప్రారంభించారు గుజరాత్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారా ఒలింపిక్స్లో జూడోలో పథకం సాధించిన తొలి భారతీయుడిగా చరిత్ర సృష్టించింది ఎవరు కపిల్ పర్మార్ ఇటీవల ఆసియా రాజు రాబందుల కోసం భారతదేశంలోని మొదటి సంరక్షణ మరియు పెంపకం కేంద్రం పెంపక కేంద్రం ఎక్కడ ప్రారంభించబడింది గోరఖపూర్ ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఇటీవల వార్తల్లో కనిపించిన గ్లోబ్బా టైరాన్సిస్ మరియు గ్లోబ్బా జానికియే అంటే ఏమిటి అల్లం కుటుంబం నుండి కొత్త జాతుల మొక్కలు అల్లం కుటుంబం నుండి కొత్త జాతుల మొక్కలు స్వచ్ఛ వాయు సర్వేక్షణ రెండు వేల ఇరవై నాలుగులో ఏ నగరం మొదటి స్థానంలో నిలిచింది సూరత్ గుజరాత్ రాష్ట్రం రెండు వేల ఇరవై నాలుగు ప్యారిస్ పారా ఒలింపిక్స్లో భారత్ ఎన్ని పథకాలు సాధించింది ఇరవై తొమ్మిది పథకాలను సాధించింది ఇటీవల పరిశోధకుల బృందం ఏ రాష్ట్రంలో మిరిస్టికా చిత్తడి అడవిని కనుగొంది మహారాష్ట్రలో ఇటీవల వార్తల్లో చూసిన ఐఎన్ఎస్ మాల్పే మరియు ఐఎన్ఎస్ ముల్కి ఏ రకమైన తరగతి చెందినటువంటివి మాహే ఇటీవల భారత ప్రధానమంత్రి సెమీ కాన్ ఇండియా రెండు వేల ఇరవై నాలుగును ఇండియా ఎక్స్పో మార్ట్లో ఏ నగరంలో ప్రారంభించారు గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్లో ఇటీవల ఏ దేశం ఇంటర్నేషనల్ సోలార్ అలియన్స్ ఐఏస్ఏలో చేరిన నూట ఒకటవ సభ్యదేశంగా దేశంగా మారింది నేపాల్ ఇటీవల వార్తల్లో ప్రస్తావించబడినటువంటి మికానియా మైక్రోంత మికానియా మైక్రోంత అంటే ఏమిటి ఇది ఒక దురాక్రమణ కలుపు మొక్క ఇటీవల వార్తల్లో కనిపించిన అహేతుల్లా లాంగి లాంగిరోస్ట్రిస్ ఏ జాతికి చెందినది పాము జాతికి ఇటీవల ఒమెన్ ఏ దేశంతో ఈస్టర్న్ బ్రిడ్జ్ సెవెన్ మరియు అల్ నజా ఫైవ్ వ్యాయామం నిర్వహిస్తుంది భారతదేశం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వం సెప్టెంబర్ పదిహేడుని ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకోవాలని నిర్ణయించింది తెలంగాణ రాష్ట్రం ఇటీవల వార్తల్లో వచ్చిన సాల్ట్ పాన్ ల్యాండ్ సాల్ట్ పాన్ ల్యాండ్ అత్యధికంగా విస్తరించి ఉన్న భారతదేశంలోని ఏ రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇటీవల ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద ఏ వయసు సీనియర్ సిటిజన్లు చేర్చబడ్డారు డెబ్బై సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గలవారు ఇటీవల బ్రిక్స్ న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో ఏ దేశం కొత్త సభ్యత్వాన్ని పొందింది అల్జీరియా దేశం ఇటీవల వార్తల్లో కనిపించినటువంటి ఇరుల తెగ ప్రధానంగా ఏ రాష్ట్రాల్లో నివసిస్తూ ఉంటారు తమిళనాడు కేరళ మరియు కర్ణాటక రాష్ట్రంలో ఈ ఇరుల ట్రైబ్ అనేది ఉంటుంది ఇటీవల ఇండెక్స్ ఎక్స్ సమిట్ యొక్క మూడవ ఎడిషన్ ఎక్కడ జరిగింది యునైటెడ్ స్టేట్స్లో టైఫూన్ యాగి టైఫూన్ యాగి ప్రభావిత దేశాలకు మానవతా సహాయం అందించడానికి భారతదేశం ఇటీవల ప్రారంభించిన ఆపరేషన్ పేరు ఏమిటి ఆపరేషన్ సద్భౌ వరల్డ్ ఓజోన్ డే రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి మ్యాంట్రియల్ ప్రోటోకాల్ అడ్వాన్సింగ్ క్లైమేట్ యాక్షన్ భారత ఆర్థిక మంత్రి ఇటీవల ప్రారంభించిన ఎన్పిఎస్ వాత్సల్య పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి తల్లిదండ్రులు మరియు సంరక్షకులు తమ పిల్లల భవిష్యత్ ఆర్థిక అవసరాల కోసం ప్లాన్ చేయడంలో సహాయపడడం భారత నీటి వారం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ థీమ్ ఏమిటి సమ్మిళిత నీటి అభివృద్ధి మరియు నిర్వహణ కోసం భాగస్వామ్యం మరియు సహకారం ఇటీవల వార్తలో చూసినటువంటి సుభద్ర స్కీమ్ ఏ రాష్ట్రంలో అతిపెద్ద మహిళా కేంద్ర పథకం ఒడిశా రాష్ట్రంలో ఇటీవల విపత్తు నిర్వహణపై ఎక్సర్సైజ్ ఐక్య జాతీయ సింపోజియం ఎక్కడ జరిగింది చెన్నైలో పురుషుల ఆసియా హాకీ ఛాంపియన్స్ ట్రోఫీ రెండు వేల ఇరవై నాలుగును ఏ దేశం గెలుచుకుంది భారతదేశం ఇటీవల పంతొమ్మిదవ దివ్య కళా మేళ ఎక్కడ ప్రారంభించబడింది విశాఖపట్నంలో ఇటీవల నాడీ ఉత్సవ్ రెండు వేల ఇరవై నాలుగు ఎక్కడ ప్రారంభించబడింది న్యూఢిల్లీలో స్క్వేర్ కిలోమీటర్ అర్రే టెలిస్కోప్ ఇటీవల వార్తల్లో కనిపించింది ఏ దేశాల్లో ఇది ఉంది ఆస్ట్రేలియా మరియు దక్షిణాఫ్రికాతో కలిపి ఉంది ఇటీవల స్టేట్ ఫుడ్ సేఫ్టీ ఇండెక్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది కేరళ రాష్ట్రం శాంతి దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు థీమ్ ఏమిటి శాంతి సంస్కృతిని పెంపొందించడం ఏ సంస్థ ఇటీవల ఎక్సర్సైజ్ ఐక్య రెండు వేల ఇరవై నాలుగుని నిర్వహించింది జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ ఎన్డిఎంఏ ఇటీవల వార్తల్లో ఉన్న పల్లి కరణై మార్స్ ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది తమిళనాడు రాష్ట్రంలో ఇటీవల భారతదేశంలో మొదటి సివోటు టూ మిథనాల్ పైలట్ ప్లాంట్ ఎక్కడ ప్రారంభించబడింది పూణే మహారాష్ట్రలో లోవి ఇన్స్టిట్యూట్ ఇటీవల ప్రచురించినటువంటి ఆసియా పవర్ ఇండెక్స్ రిపోర్టు రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత మూడవ ర్యాంక్ ఇటీవల రష్యా మరియు చైనా ఏ నీటి ప్రదేశంలో ఓషన్ ఇరవై నాలుగు నౌకాదాల వ్యాయామాన్ని ప్రారంభించాయి జపాన్ సముద్రంలో ఇటీవల వార్తల్లో నిలిచిన వచ్చినటువంటి భవిష్యత్తు కోసం ఒప్పందం ఏ సమస్యతే ఏ సమస్యతే ఆమోదించబడింది ఐక్యరాజ్య సమితి జనరల్ అసెంబ్లీ యుఎన్జిఏ ఇటీవల ఒడిస్సాలో అడవులపై నివాస హక్కులను పొందిన ఆరోవ పీవీటీజీగా ఏ సంఘం అవతరించింది మన్కిడియా సంఘం ఇటీవల శాస్త్రవేత్తలు ఏ దేశంలో మూడొందల కొత్త నాస్కా లైలను కనుగొన్నారు పెరుగు దేశంలో సెప్టెంబర్ ఇరవై ఆరున జరుపుకునే ప్రపంచ సముద్ర దినోత్సవం రెండు వేల ఇరవై నాలుగు యొక్క థీమ్ ఏమిటి నావిగేట్ ద ఫ్యూచర్ మొదటి భద్రత నాసా ఇటీవల హైలైట్ చేసినటువంటి కాల్డ్ వెల్ ఫార్టీఫై అంటే ఏమిటి స్పైరల్ జెరాక్సీ స్పైరల్ గెలాక్సీ ఇది ఒకటి స్పైరల్ గెలాక్సీ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ జిఐఐ రెండు వేల ఇరవై నాలుగులో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత ముప్పై తొమ్మిదవ ర్యాంక్ వరల్డ్ టెలికామ్ స్టాండర్డైజేషన్ అసెంబ్లీ వాట్సా టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ని ఏ దేశం హోస్ట్ చేస్తున్నది భారతదేశం రెండు వేల ఇరవై నాలుగు ఐపా విజేతలు ఎవరెవరు ఇది ఇంటర్ ఇంటర్నేషనల్ ఫిలిం ఫెస్టివల్ సంబంధించింది ఉత్తమ చిత్రంగా సందీప్ రెడ్డి వహించినటువంటి దర్శకత్వం వహించినటువంటి యానిమల్ మూవీ ఉత్తమ నటుడిగా షారుఖ్ ఖాన్ జవాన్ మూవీకి ఉత్తమ నటిగా రాణి ముఖర్జీ శ్రీమతి చటర్జీ వర్సెస్ నార్వే మూవీ అది ఉత్తమ దర్శకుడిగా దర్శకుడిగా విధు వినోద్ చోప్రా ఇది ట్వెల్త్ ఫెయిలూర్ అనే మూవీకి ఈ విధు వినోద్ చోప్రాకి ఇవ్వడం జరిగింది